సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా వివిధ పార్టీల నుండి 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి వెళ్ళింది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఏ పార్టీ కూడా చేయలేదని అన్నారు. మిరుదొడ్డి మండలంలో సిద్దిపేట కన్నా ఎక్కువ మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. ఇదే జోస్తో మీరందరూ ప్రజలందరితో కారు గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. లింగన్న ప్రభాకర్ అన్న ఇద్దరు అటోలు ఇటోలు కూర్చున్నారు, నన్ను మధ్యలో కూర్చోబెట్టి నాకు సవాల్ ఇస్తారు. ఇది ఏం పంచాయతీ పెట్టిరే? లింగన్న అంటాడు ఒక్క ఓటనే ఎక్కువ తెచ్చే చూపిస్తా అంటుండు. ప్రభాకర్ అన్న అంటుండు ఒక్కటి కాదు 1000 ఓట్లన్నా ఎక్కువ తెచ్చి చూపిస్తా అంటుండు. ఇద్దరు కూడా మీరు అదృష్టవంతులు, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు దుబ్బాకోళ్ళే ఉన్నారు. మరి ఇద్దరు కలిసి ఒక్కటన్నా ఎక్కువ తెస్తాము అంటున్నారు. నాకు చూస్తుంటే జర నాకు కూడా నమ్మకం కలుగుతున్నది, ఎందుకంటే మొన్ననే ట్రక్కుది కలిపితే 75,000 వచ్చినాయి, అంతే కదా, 75,000 వచ్చినాయి. కాంగ్రెస్ వాడు అభ్యర్థి ముక్కు ముఖం కూడా తెలియదు. ఇదివరకంటే మిరుదొడ్డి మండలం అయిన ఉండే జర ఏమన్నా అటో ఇటో కులం పానో ఇంటోడేనో ఊరోడేనో మండలం ఓడేనో ఏమైనా పడే అటో ఇటో ఇంత పరిగెలు పడ్డాయి. ఇవి తాపై అవి కూడా పడాయి కాంగ్రెస్. ఇక బీజేపీ దాని సంగతి మొన్ననే తెలిపింది. ఇదంతా తుంపిల బలమే, ఇల్లేమి లేదని మొన్ననే అర్థమైంది. 5 ఎమ్మెల్యేలు ఉండే బీజేపీ 1 ఎమ్మెల్యేకి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో, అంతే కదా, 5x1 వచ్చింది. అది కూడా ఏదో సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచింది. ఇక అది ఉత్తదే అని అందరికి అర్థమైంది కదా. ఇక దానికి పడతాయా? మొన్ననే 3rd ప్లేస్, ఈ తాప నాకు తెలిసి అది కూడా రాదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తప్పకుండా దుబ్బాకలో 100% అని నాకు ఈరోజు అర్థమవుతా ఉంది. నేను కూడా డెఫినెట్గా సంతోషపడతా. నాకంటే ఒకటి ఎక్కువ వస్తే మీరెంత సంతోషపడతారో మీకంటే ఎక్కువ సంతోషపడతా. నేను నిజంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవకాశం ఉంది, దుబ్బాక కూడా చరిత్ర పుటల్లో ఎక్కాలని కోరుకుంటున్నా. ఉద్యమంలో అత్యధిక కేసులై అత్యధిక పోరాటం చేసి చరిత్ర పుటల్లో నిలబడ్డ దుబ్బాక రేపు మెజార్టీలో కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంగా చరిత్ర పుటల్లో దుబ్బాక నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అవకాశం ఉంది, కానీ మా కార్యకర్తలు 10-15 రోజులు కష్టపడాలి. ప్రజలు తయారున్నారు. అక్క ఓటేటంటే కారు కేసీఆర్ అంటున్నారు, అన్న ఓటేటు అంటే కారు కేసీఆర్ అంటున్నారు. కానీ మనం వాళ్ళను దెబ్బదాకా తోలుకురావాలి. మొన్న సర్పంచ్ ఓట్లలో ఏం కష్టపడరే మీరు? ఒకళ్ళు ఏడ వాడు దుబ్బాకలు ఉన్నది, సిద్దిపేట ఉన్నది, హైదరాబాద్లో మోండా మార్కెట్ కార్డు ఉన్నది, ఎక్కడున్నా వాడిని వట్టుకొచ్చిండ్రు, ఓటేయించుకున్నారు. బాయికాడు ఉన్నాడు వీడు మిస్ అయ్యిండ్రా అంటే మోటార్ సైకిల్ మీద పోయి వాడిని ఎక్కించుకొని బుర్ర గేట్లకు తెచ్చి 5 లోపల నూకిరు. నూకిరలేదా? 5 లోపల నూకిరు అని అట్లా కష్టపడ్డారు సర్పంచ్ ఎలక్షన్లలో. మరి ఇప్పుడు కూడా మీరు అట్లా ప్రయత్నం చేస్తేనే మనం అనుకున్న 100,000 ఓట్ల మెజార్టీ ప్రభాకర్ అన్నకు దాటుతుంది. స్ఫూర్తి వాస్తవానికి తెలంగాణకి వస్తున్నది, దాని అంతా మనము హర్షించాలి. తెలంగాణ ఉన్నటువంటి ప్రతి పౌరుడు అది గర్వపడాలి. తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడి సాధించుకున్నాం, దానికి ఏం దోకా లేదు. మరి మీ అందరి ఆశీర్వాదాలతో మరి నేను దుబ్బాక నియోజకవర్గం నుంచి మరి మీ అందరి ఆశీస్సులతో మరి నేను ఇక్కడ నుంచే ఓన్మాలు నేర్చుకొని మరి ఢిల్లీ వరకు పోయే విధంగా మీ ఆశీస్సులతో మళ్ళీ 2వసారి నాకు ఈ అవకాశం వచ్చింది. మరి ఆ అవకాశము మన దుబ్బాక నియోజకవర్గ కార్యకర్తలది, మరి మా ముఖ్య నాయకులది, మా గౌరవ ఎమ్మెల్యే రామలింగన్న గారిది, మరి మా మిడిదొడ్డి కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా మళ్ళీ 2వసారి ఆశీస్సుల కోసం మీ అందరి ముందు నిలబడి నేను మరి మళ్ళొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి మరి ఈరోజు ఈ సమావేశంలో మరి ముఖ్యంగా మన ముఖ్య కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన ప్రతి కార్యకర్తను కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మరి మొట్టమొదటిసారి అవకాశం వచ్చినప్పుడు మరి నాకు దాదాపు మరి అన్ని నియోజకవర్గాల కంటే కూడా అత్యధిక మెజార్టీ అసెంబ్లీ అప్పుడు కూడా సిద్దిపేట తర్వాత మరి దుబ్బాక నియోజకవర్గం నుంచే వచ్చింది. మరి మిడిదొడ్డి మండలం కూడా చాలా అత్యధికంగా వచ్చింది. మరి ఈసారి కూడా తప్పకుండా అదే విధంగా
వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. టీడీపీ కార్యకర్తలు కూడా లేడు, చాలా సందర్భాలు చూసినాం. గతంలో కత్తిపోట్లు ఒడుచుకొని కూడా పలానాలు ఓడిపించారని చెప్పి తప్పుడు కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏది మాట్లాడతామో అది నిర్మోహమాటంగా మాట్లాడాలి, పని చేస్తూ ఇచ్చాలి, అయితే అయితేనాలి, కాకుండా కాస్తామేమి చెప్పాలి తప్ప వీలులేక మందిని ముంచుడు మా మోసాలు చేసుడు వల్ల భర్త చనిపోయిన లేడీకి సహకారం కావాలని లీడర్ని వస్తే సంతకం పెట్టించుకొని భూములు మార్పుకుని ఆ కేసులు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త ఒక్కడు కూడా చేయడు చేయబోడు. దీని మీదటి ప్రజానీకం కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ డెఫినెట్లు టీఆర్ఎస్ ప్రజల పక్షం ఉంటుంది.